వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ వీడియోస్లో స్ప్లేట్ ట్రీ గురించి డిస్కస్ చేద్దాము. స్ప్లేట్ ట్రీ అంటే ఏంటి? ఆ స్ప్లేట్ ట్రీలో రొటేషన్స్ ఉంటాయి కదా, జిగ్ రొటేషన్, జాగ్ రొటేషన్, 6 టైప్స్ ఆఫ్ రొటేషన్స్ ఉంటాయి. అన్ని రొటేషన్స్ని విత్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేద్దాం. మీ కనుక వీడియో కంటే నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో అసలు స్ప్లేట్ ట్రీ అంటే ఏంటి? స్ప్లేట్ ట్రీ ఈజ్ ఏ సెల్ఫ్ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. సెల్ఫ్ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. సో అసలు బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి? బైనరీ సెర్చ్ ట్రీ అంటే, బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఏ బైనరీ ట్రీ. బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఏ బైనరీ ట్రీ. బైనరీ ట్రీ అంటే ఏంటి? ఏ నోడ్ తీసుకున్నా దానికి మ్యాక్సిమం 2 చిల్డ్రన్ నోడ్సే ఉండాలి. ఓకే, ఇది 0 R1 R2. అటువంటి దాంట్లో ఒక రూల్ సాటిస్ఫై చేస్తే, బైనరీ ట్రీలో ఒక రూల్ సాటిస్ఫై చేస్తే దాన్ని బైనరీ సెర్చ్ ట్రీ అంటాం. బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి? మనం ఏ నోడ్ రూట్ నోడ్ తీసుకున్నా ఆ రూట్ నోడ్కి లెఫ్ట్ ఉండే చైల్డ్స్ అన్నీ లెస్ దాన్ రూట్ నోడ్ వాల్యూ ఉండాలి, రైట్ అన్నీ గ్రేటర్ దాన్ రూట్ నోడ్ వాల్యూ ఉండాలి. ఇది బైనరీ సెర్చ్ ట్రీ. సో ఈ స్ప్లేట్ ట్రీ అంటే ఏంటి? సెల్ఫ్ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. సో అసలు బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి? బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఎప్పుడు కూడా హైట్ ఆఫ్ ద హైట్ డిఫరెన్స్ బిట్వీన్ ద లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ ఆఫ్ ద ట్రీ మస్ట్ బి లెస్ దాన్ 1. అంటే దట్ మీన్ ఐదర్ 1 or -1 or 0. సో ఎప్పుడు కూడా లెఫ్ట్ సబ్ ట్రీకి రైట్ సబ్ ట్రీకి హైట్ డిఫరెన్స్ 1 -1 0 ఉండాలి, అప్పుడు దాన్ని బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ అంటారు. సో హైట్ హైస్ట్ డిఫరెన్స్ లెఫ్ట్ సబ్ ట్రీకి రైట్ సబ్ ట్రీకి 1 -1 0 ఉంటే దాన్ని బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ అంటారు. సో స్ప్లేట్ ట్రీ అంటే ఏంటి? సెల్ఫ్ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. సో స్ప్లేట్ ట్రీకి మనం ఎక్స్ట్రా ఆపరేషన్స్ అప్లై చేయక్కర్లేదు, దాన్ని బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీగా మార్చడానికి. ఆటోమేటిక్గా మన స్ప్లేట్ ట్రీ మీద ఇన్సర్షన్స్ డిలీషన్స్ అప్లై చేసినప్పుడు, ట్రావెర్సల్ అలాంటివి అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ అయిపోతుంది స్ప్లేట్ ట్రీ. సో అన్బ్యాలెన్స్ అయిపోవడం అంటే ఏంటి? ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైట్ ఆఫ్ ద లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ ఎప్పుడు కూడా 1 -1 0 ఉంటుంది. సో అలా మెయింటైన్ చేస్తుంది స్ప్లేట్ ట్రీని. అందుకనే స్ప్లేట్ ట్రీ అనేది సెల్ఫ్ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ, ఇన్ విచ్ రీసెంట్లీ యాక్సెస్డ్ ఎలిమెంట్ విల్ బి ప్లేస్డ్ ఎట్ ద రూట్ ఆఫ్ ద స్ప్లేట్ ట్రీ. సో స్ప్లేట్ ట్రీలో కూడా ఎప్పుడు కూడా రీసెంట్గా యాక్సెస్ చేసిన ఎలిమెంట్, రీసెంట్గా ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ కానీ, రీసెంట్గా డిలీట్ చేసుకున్న ఎలిమెంట్ కానీ, లేకపోతే రీసెంట్గా ట్రావెర్స్ చేసుకున్న ఎలిమెంట్ కానీ, దేన్నైనా సరే రూట్లో ప్లేస్ చేస్తారు. సో అది స్ప్లేట్ ట్రీ యొక్క డెఫినేషన్. సో స్ప్లేట్ ట్రీ ఈజ్ అ సెల్ఫ్ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ ఇన్ విచ్ ద రీసెంట్లీ యాక్సెస్డ్ ఎలిమెంట్ విల్ బి ప్లేస్డ్ ఎట్ ద రూట్ ఆఫ్ ద ట్రీ. అది స్ప్లేట్. సో ఆల్ ఆపరేషన్స్ ఆన్ ఎ స్ప్లేట్ ట్రీ లైక్ ఇన్సర్షన్, డిలీషన్ అండ్ సర్చింగ్ ఇన్వాల్వ్స్ ఏ కామన్ ఆపరేషన్ కాల్డ్ స్ప్లేయింగ్. సో స్ప్లేట్ ట్రీలో ఏ ఆపరేషన్ అప్లై చేసినా ఇన్సర్షన్ కానీ, డిలీషన్ కానీ, ట్రావెర్స్ కానీ, సో ఇన్సర్షన్, డిలీషన్, ట్రావెర్సల్తో పాటుగా స్ప్లేయింగ్ అనే ఒక ఎక్స్ట్రా ఆపరేషన్ కూడా అప్లై చేయాలి. అది అప్లై చేయడం వల్లే ఈ స్ప్లేట్ ట్రీ అనేది సెల్ఫ్ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీగా కన్వర్ట్ అవుతుంది. సో స్ప్లేయింగ్ అంటే ఏంటి? స్ప్లేయింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ అన్ ఎలిమెంట్స్ టు ఇట్స్ రూట్ పొజిషన్ బై అప్లయింగ్ సూటబుల్ రొటేషన్స్. స్ప్లేయింగ్ అంటే ఏంటి? ఒక ఏదైనా ఒక నోడ్ రూట్ ఒక వాల్యూ ఒక నోడ్ని నోడ్లో ఉండే వాల్యూని రూట్ నోడ్లో ప్లేస్ చేయాలి. ఇలాగా దానికి అవసరమైన రొటేషన్స్ యూజ్ చేసుకుని, సో దాన్ని స్ప్లేయింగ్ అంటారు. సో ఇది స్ప్లేట్ ట్రీ యొక్క డెఫినేషన్. సో స్ప్లేట్ ట్రీలో మనకి రొటేషన్స్ ఉంటాయి. ఏమేమి రొటేషన్స్ ఉంటాయి? జిగ్ రొటేషన్, జాగ్ రొటేషన్, జిగ్ జాగ్ రొటేషన్, జాగ్ జాగ్ రొటేషన్, జిగ్ జాగ్ రొటేషన్. జిగ్ అంటే రైట్ రొటేషన్, జాగ్ అంటే లెఫ్ట్ రొటేషన్. సో జిగ్ జిగ్ అంటే రైట్ రైట్, జాగ్ జాగ్ అంటే లెఫ్ట్ లెఫ్ట్, జిగ్ జాగ్ అంటే రైట్ లెఫ్ట్, జాగ్ జిగ్ అంటే లెఫ్ట్ రైట్. ఒక అంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందనుకోండి, జిగ్ అంటే ఏదో జాగ్ అంటే ఏదో. సింపుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రైట్ అంటే రైట్లో ఐ ఉంటుంది కదా, అలాగే జిగ్లో ఐ ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. సో జిగ్ అంటే రైట్, జాగ్ అంటే లెఫ్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రతి రొటేషన్కి మనం ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ రొటేషన్ ఏంటి మన రొటేషను? జిగ్ రొటేషన్.
సో ఫస్ట్ రొటేషన్ ఈజ్ అ జిగ్ రొటేషన్. జిగ్ రొటేషన్ అంటే ఏంటంటే సింగిల్ రైట్ రొటేషన్. మనం జిగ్ అన్నాం కదా అంటే రైట్, జిగ్ అంటే రైట్ అని చెప్పాను కదా. సింగిల్ రైట్ రొటేషన్ అప్లై చేస్తే మన స్ప్లేటరీ మీద, ఆ స్ప్లేటరీని బ్యాలెన్స్ చేయడానికి మనం దాన్ని జిగ్ రొటేషన్ అంటాం. సో జిగ్ అంటే ఏంటి, సింగిల్ రైట్ రొటేషన్ అప్లై చేయాలి. సో ఇప్పుడు నేను స్ప్లేయింగ్ ఆన్ ఆపరే అన్న వాల్యూ 3 మీద అప్లై చేస్తున్నా. సో ఇక్కడ 3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ 3 మీద నేను స్ప్లేయింగ్ అప్లై చేస్తున్నా. సో అప్పుడు దానికోసం నేను 3 మీద స్ప్లేయింగ్ అప్లై చేయాలంటే స్ప్లేయింగ్ అంటే ఏంటి, ఈ వాల్యూని నేను రూట్ నోడ్కి తీసుకురావాలి, అదే కదా స్ప్లేయింగ్ అంటే. సో ఇప్పుడు రూట్ నోడ్కి తీసుకురావాలంటే ఈ 3 నేను ఏం చేయాలి, ఒక రైట్ రొటేషన్ ఇస్తే 3 రూట్కి వస్తుంది. సో 3కి రైట్ రొటేషన్ నుంచి రిమైనింగ్ ఎలిమెంట్స్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో దాన్ని జిగ్ రొటేషన్ అంటారు, అంటే సింగిల్ రైట్ రొటేషన్ ఈజ్ కాల్డ్ జిగ్ రొటేషన్. ఎగ్జాంపుల్ ఈ 3 మీద నేను స్ప్లే 3 ఎలిమెంట్ మీద స్ప్లేయింగ్ అప్లై చేస్తే అది జిగ్ రొటేషన్ అవుతుంది. సో ఎలా అప్లై చేస్తానో చూడండి. సో ఇది ఒక రైట్ మూవ్ అయిందనుకోండి, 3 అప్పుడు రూట్ నోడ్ అవుతుంది. 3 రూట్ నోడ్ అయిన తర్వాత 5 కూడా రైట్కి మూవ్ అవుతుంది కదా, 5 3కి రైట్ ఎలిమెంట్ అవుతుంది. నెక్స్ట్ 6 కూడా ఒక పొజిషన్ ముందుకు మూవ్ అవుతుంది రైట్కి. సో ఇక్కడ అయింది. నెక్స్ట్ ఇంకేం మిగిలింది మనకి, 2 4 3 3కి లెఫ్ట్ చైల్డ్ 2 4, రైట్ చైల్డ్ 4. సో లెఫ్ట్ చైల్డ్ 2 2 రాసాయి. ఇది ఏంటి మనకి బ్యాలెన్స్, బైనరీ సెర్చ్ ట్రీ కదా. బైనరీ సెర్చ్ ట్రీ ప్రాపర్టీ ఏంటి, రూట్ నోడ్ కంటే అన్ని లెఫ్ట్ సైడ్ ఏమో తక్కువ వాల్యూస్ ఉండాలి, రైట్ సైడ్ ఎక్కువ వాల్యూ ఉండాలి. మనకి రిమైనింగ్ మిగిలిన ఎలిమెంట్ ఏంటి, 4 అనేది రూట్ మన రూట్ వాల్యూ ఎంత అప్పుడు, 3 కంటే గ్రేటర్ ఆర్ లెస్సా, గ్రేటర్ అంటే రైట్ రావాలి. రైట్కి వచ్చిన తర్వాత 5 అంది నెక్స్ట్ రూట్, 5 కంటే 4 లెస్ ఆర్ గ్రేటర్ లెస్. సో 5కి లెఫ్ట్ చైల్డ్ అవుతుంది 4. సో ఇప్పుడు ఇలా ఒక రైట్ ఒక మన ట్రీ మీద ఒక రైట్ రొటేషన్ అప్లై చేయడానికి జిగ్ రొటేషన్ అంటారు. సో ఇప్పుడు ఇది బ్యాలెన్స్డ్ అయిందా, బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీగా ఉందా లేదా చెక్ చేయండి. సో బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి, ఆల్ వాల్యూస్ దట్ ఆర్ లెఫ్ట్ ద రూట్ నోడ్ ఆర్ లెస్ దాన్ దట్ రూట్ నోడ్ వాల్యూ, ఆల్ ద వాల్యూస్ దట్ ఆర్ రైట్ టు ద రూట్ నోడ్ ఆర్ ద గ్రేటర్ దాన్ దట్ రూట్ నోడ్ వాల్యూ. సో అలా ఉన్నాయో చూడండి, 3 రూట్ నోడ్ అయితే 2 లెస్, రిమైనింగ్ 5 4 6 అని గ్రేటర్, అంటే ఇది బైనరీ సెర్చ్ ట్రీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. అలాగే బ్యాలెన్స్డ్గా ఉందా, సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైట్ ఆఫ్ ద లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ మనం క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు ద హైట్ ఆఫ్ ద లెఫ్ట్ సబ్ ట్రీ 1 1 పాత్ 1 ఒక్కటే ఉంది ఇక్కడ, ఎడ్జ్ లెఫ్ట్ రైట్ 1 2 2 ఉంది, అంటే ఇక్కడ 1 ఇది 2 1 -2 అంటే -1. సో -1 ఉండొచ్చు కదా బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీకి, ద డిఫరెన్స్ మేబీ ఐదర్ 0 or 1 or -1. సో ఇది బ్యాలెన్స్డ్గానే ఉంది. సో ఇప్పుడు మనం ఈ స్ప్లేయింగ్ ఆపరేషన్ అప్లై చేయడం వల్ల మనం ఒక సెల్ఫ్ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీని కన్వర్ట్ చేసాము, అలాగే ఈ 3 ఎలిమెంట్ని రూట్కి తెచ్చాం. అలా ఒక సింగిల్ రైట్ రొటేషన్ అప్లై చేస్తే దాన్ని జిగ్ రొటేషన్ అంటారు. నెక్స్ట్ జాగ్ రొటేషన్. జాగ్ రొటేషన్ అంటే సింగిల్ లెఫ్ట్ రొటేషన్. ఇప్పుడు నేను స్ప్లేయింగ్ ఆపరేషన్ అనే 5 అప్లై చేయాలి, అంటే ఈ 5ని రూట్ నోడ్ తీసుకురావాలి. సో 5 రూట్ నోడ్ వస్తే ఒక లెఫ్ట్ మూవ్ అవుతాయి, ఈ కూడా లెఫ్ట్కి మూవ్ అవుతాయి. సో 3 లెఫ్ట్కి మూవ్ అవుతుంది, అలాగే 2 కూడా లెఫ్ట్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ మనకి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి, 6 4. 6 అనేది 5కి రైట్, రైట్ ఉంది, రైటే పెట్టండి. ఇంకా 4 మిగిలింది, 4 5 కంటే గ్రేటర్ ఆర్ లెస్, లెస్. సో లెఫ్ట్ 3 కంటే గ్రేటర్ ఆర్ లెస్, గ్రేటర్. సో 3 రైట్ చేయాలి. సో ఇలాగ మనం స్ప్లేయింగ్ ఆపరేటర్ అప్లై చేయాలి. సో ఇక్కడ ఏం ఆపరేషన్ అప్లై చేసాం, జాగ్. జాగ్ అంటే ఏంటి, సింగిల్ లెఫ్ట్ రొటేషన్ అప్లై చేసి మనం బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసాం. ఇక్కడ కూడా లెఫ్ట్ చైల్డ్ లెఫ్ట్ సబ్ ట్రీ యొక్క హైట్ 2 రైట్ 1 2 -1 1, అంటే బ్యాలెన్స్. బైనరీ సెర్చ్ ట్రీ అయినా ఎస్, 5 5కి లెస్ అండ్ ఈ సైడ్ ఉంది, గ్రేటర్ అండ్ ఈ సైడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి జిగ్ జిగ్ రొటేషన్. జిగ్ జిగ్ రొటేషన్ అంటే ఏంటి, 2 రైట్ రొటేషన్స్. సో ఇప్పుడు నేను స్ప్లేయింగ్ ఆపరేషన్ అని 2 అప్లై చేస్తున్నా. 2 అప్లై చేస్తున్నానంటే 2 రైట్ రొటేషన్. ఇక్కడ 2 ఎక్కడుంది, ఇక్కడుంది. సో 2 రైట్ రొటేషన్స్ ఇస్తే కానీ 2 మనకి రూట్ నోడ్గా రాదు. సో 1 అయితే ఇక్కడికి వస్తుంది, 2 అయితే ఇక్కడికి వస్తుంది. సో 2 రైట్ రొటేషన్స్ అప్లై చేస్తే ఈ 2 అనేది ఇక్కడ ఉంటే 5కి రూట్కి వస్తుంది. ఇవన్నీ కూడా 2 రైట్ రొటేషన్స్ వెళ్ళిపోతాయి. 3 వచ్చేసి 2కి రైట్ అవుతుంది. ఎందుకు, 1 రైట్ రొటేషన్ అయితే ఇక్కడికి వస్తుంది, సెకండ్ రైట్ రొటేషన్ అయితే కిందకు వస్తుంది. నెక్స్ట్ మనకి ఏమున్నాయి, 5 6. 5 అనేది 3కి రైట్ చేయాలి అవుతుంది, ఇది కూడా 2 రైట్ రొటేషన్స్ అయినాయి కాబట్టి 6 అనేది ఇక్కడికి మూవ్. ఈ రెండు కూడా రెండు పొజిషన్స్ మూవ్ అయ్యి కిందకు వచ్చినాయి. అలాగే ఇంకా మనకి ఏం మిగిలింది, 4 ఒకటి మిగిలింది. 4 అనేది
టూ కంటే గ్రేటరా లెసా, గ్రేటర్. సో రైట్ సైడ్. త్రీ కంటే గ్రేటరా లెసా, గ్రేటర్. సో రైట్ సైడ్. ఫైవ్ కంటే గ్రేటరా లెసా, లెస్. సో ఫైవ్కి లెఫ్ట్ చేయి. సో ఈ విధంగా టూ రైట్ ఆపరేషన్స్ అప్లై చేసి మనం స్ప్లేయింగ్ ఆపరేటేషన్ అనేది టూ అప్లై చేసాం, టూని బ్రింగ్ చేసామన్నమాట రూట్ నోడ్కి. నెక్స్ట్ వచ్చేసి జాగ్ జాగ్ రొటేషన్. జాగ్ జాగ్ రొటేషన్స్ అంటే ఏంటి? టూ లెఫ్ట్ రొటేషన్స్. సో మనం టూ లెఫ్ట్ రొటేషన్స్ అప్లై చేసి స్ప్లే ట్రీని మనం మన రీసెంట్గా సిక్స్ అనే ఎలిమెంట్ని రూట్ నోడ్కి తీసుకురావాలి. సో టూ లెఫ్ట్, టూ లెఫ్ట్ ఎలా అప్లై చేస్తామో చూడండి. ఇక్కడ సిక్స్ ఇక్కడ ఉంది. సో టూ లెఫ్ట్ అప్లై చేస్తే కానీ ఇక్కడికి రాదు. సో సిక్స్, సిక్స్ అనేది రూట్ నోడ్. ఆ తర్వాత సిక్స్కి ఈ ఫైవ్, ఈ త్రీ ఇవన్నీ కూడా మూవ్ అయిపోతాయి. ఫైవ్ లెఫ్ట్ నోడ్, త్రీ ఫైవ్కి లెఫ్ట్ నోడ్. ఇంకా మనకి రిమైనింగ్ మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి? టూ, టూ అనేది త్రీకి లెఫ్ట్ నోడ్. నెక్స్ట్ ఫోర్, ఫోర్ అనేది సిక్స్ కంటే లెస్ కాబట్టి లెఫ్ట్, అండ్ దెన్ ఫైవ్కి కూడా లెస్ కాబట్టి లెఫ్ట్, త్రీకి రైట్, ఫోర్. సో ఇలా టూ లెఫ్ట్ రొటేషన్స్ అప్లై చేయడం వల్ల మనం సిక్స్ని రూట్ ఎలిమెంట్గా తీసుకొచ్చామన్నమాట. సో ఒకేసారి టూ లెఫ్ట్ అప్లై చేయలేకపోతే ఫస్ట్ ఒక లెఫ్ట్ అప్లై చేసుకుని తర్వాత సెకండ్ లెఫ్ట్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వన్ రైట్ ఫాలోడ్, నెక్స్ట్ జిగ్ జాగ్. అంటే ఫస్ట్ రైట్, తర్వాత లెఫ్ట్, రైట్ లెఫ్ట్. సో ఇప్పుడు స్ప్లేయింగ్ ఆపరేషన్ అనే ఫోర్, ఈ ఫోర్ని మనం రూట్కి తీసుకురావాలి. సో దానికోసం మనం ఫస్ట్ ఒక రైట్, తర్వాత ఒక లెఫ్ట్. సో ఫస్ట్ రైట్ రొటేషన్ అప్లై చేద్దామా? రైట్ రొటేషన్ అప్లై చేసినప్పుడు ఈ ఫోర్ మీద త్రీ, టూ, ఫోర్, ఫోర్ అనేది రూట్ నోడ్, ఫైవ్ దాని రైట్ సైడ్, సిక్స్ రైట్ సైడ్. ఇది రైట్ రొటేషన్, ఒక రైట్ అప్లై చేసాం. ఇప్పుడు దీనికి లెఫ్ట్ అప్లై చేద్దాం. ఎందుకు మనం జిగ్ జాగ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ రైట్, తర్వాత లెఫ్ట్. ఇప్పుడు ఒక లెఫ్ట్ అప్లై చేస్తే అన్నిటికి ఫోర్ రూట్ అవుతుంది, త్రీ లెఫ్ట్కి వస్తుంది, టూ దాని లెఫ్ట్ సైడ్ అవుతుంది, అండ్ దెన్ ఫైవ్ ఫోర్ రైట్ సైడ్, సిక్స్ ఫైవ్ రైట్ సైడ్. సో ఇలా మనం స్ప్లేయింగ్ ఆపరేషన్ అనే ఫోర్, ఫోర్ని రూట్కి తెచ్చాం. ఏం రొటేషన్ యూస్ చేసుకుని? జిగ్ జాగ్ రొటేషన్. జిగ్ జాగ్ రొటేషన్ అంటే వన్ రైట్, తర్వాత వన్ లెఫ్ట్. లాస్ట్ రొటేషన్ జాగ్ జిగ్ రొటేషన్. జాగ్ అంటే వన్ లెఫ్ట్ ఫాలోడ్ బై వన్ రైట్, వన్ లెఫ్ట్ వన్ రైట్. సో ఈ స్ప్లేయింగ్ ఆపరేషన్ ఫోర్. సో ఈ ఫోర్ మీద నేను స్ప్లేయింగ్ ఆపరేషన్ అప్లై చేసి ఈ ఫోర్ని రూట్కి తీసుకోవాలి. దానికోసం నేను జాగ్ జిగ్ రొటేషన్, జాగ్ అంటే ఒక లెఫ్ట్ ఒక రైట్, ఫస్ట్ లెఫ్ట్ అప్లై చేసి చూపిస్తాను. దీనికి లెఫ్ట్ అప్లై చేయండి. ఫైవ్ ఫోర్ రూట్ నోడ్ అవుతుంది లెఫ్ట్ అప్లై చేస్తే. త్రీ అనేది ఫోర్ లెఫ్ట్ చైల్డ్, టూ అనేది త్రీ లెఫ్ట్ చైల్డ్, సిక్స్. ఇప్పుడు ఒక రైట్ అప్లై చేస్తాం. ఎందుకు? జాగ్ జిగ్ కాబట్టి. జాగ్ అంటే లెఫ్ట్, జిగ్ అంటే రైట్. సో ఫోర్ రూట్ నోడ్ అవుతుంది, త్రీ లెఫ్ట్ చైల్డ్, టూ లెఫ్ట్ చైల్డ్, ఫైవ్ ఫోర్ రైట్ చైల్డ్, సిక్స్ ఫైవ్ రైట్ చైల్డ్. చూసారా? సో ఇప్పుడు నేను స్ప్లేయింగ్ ఆపరేషన్ ఫోర్ అప్లై చేసాను, ఫోర్ రూట్ నోడ్కి రావాలి. వచ్చిందా? ఏం ఆపరేషన్స్ యూస్ చేసి, ఏం రొటేషన్స్ యూస్ చేస్తాను? జాగ్ జిగ్, అంటే జాగ్ అంటే లెఫ్ట్ రైట్. ఇలా మనకి సిక్స్ రొటేషన్స్ ఉంటాయి స్ప్లే ట్రీలో. దేనికి? మనం రీసెంట్గా యాక్సెస్ చేసిన ఎలిమెంట్ని రూట్కి ప్లేస్ చేయడానికి. దానికి దాన్ని స్ప్లేయింగ్ అంటారు. సో ఈ సిక్స్, జిగ్ అంటే రైట్, జాగ్ అంటే లెఫ్ట్, జిగ్ రొటేషన్, జాగ్ రొటేషన్, జిగ్ జిగ్ రొటేషన్, జాగ్ జాగ్ రొటేషన్, జిగ్ జాగ్ రొటేషన్, జాగ్ జిగ్ రొటేషన్. సో ప్రతిసారి బ్యాలెన్స్ అవుతుందా అంటే ఒక్కొక్కసారి అవ్వని కేసులు కూడా ఉంటాయి. సో దీంట్లో ఇప్పుడు మనకి లాస్ట్ రెండు కేసుల బ్యాలెన్స్ అయింది, ఫస్ట్ రెండు కేసుల బ్యాలెన్స్ అయింది, ఈ మిడిల్ రెండు కేసుల్లో బ్యాలెన్స్ అవ్వలేదు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ స్ప్లేట్రీ బ్యాలెన్స్ అవుతుంది. కొన్ని కేసెస్ బ్యాలెన్స్ అవ్వని కేసెస్ కూడా మనకు ఉంటాయి అన్నమాట.